యువత స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రంగంపేట ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్ అన్నారు. కొల్చారం మండలం రంగంపేటలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్, గోకని రాజగౌడ్, ముప్పిడి కృష్ణ, మాలే రమేష్, మహంకాళి సంతోష్, గోపిగాడి దుర్గేష్ గౌడ్, కొమ్మల రవీందర్ గౌడ్, స్వామి గొండకృష్ణ, వెంకట్ గౌడ్, బాలరాజ్, నగేష్, అలిచందు, ఏగొండ కిషోర్, మాసిని వెంకటేశం, ఎల్లేసం సంభవ వాయునందం, వెంకట్ నారాయణ, గిరి గ్రామ యువకులు పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రంగంపేట గ్రామంలో అట్టహాసంగా ఆడంబరంగా స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు గ్రామంలోని యువకులు పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషం. ఇదే స్ఫూర్తిగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆయన చెప్పిన ఆశయాలన్నీ నిర్వర్తిస్తూ ఎప్పుడైతే మనం మనగడ సాగిస్తామో ఆయనకు మనం ఇచ్చే అదే గొప్ప నివాళి అని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువజనాలకు అందరికీ, పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.